మోసీ గట్టిన జెండా మారింది ఎజెండా మాత్రం సేమ్ టు సేమ్ మొన్నటి దాకా బిఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ మోసీ పునరుజ్జీవానికి వ్యతిరేకం కాదు అంటూనే నిరసనలకు సిద్ధమైంది కమలం పార్టీ రెండు రోజుల పాటు మోసీ బాధితుల్ని కలవడమే కాదు 25న ఇంద్రపార్ దగ్గర ధర్నా కూడా రెడీ అవుతోంది మోసీ ప్రక్షాళనకి మద్దతుగా నల్గొండలో సభకు ప్లాన్ చేస్తోంది అధికార పార్టీ ఇక ఒక పక్క సియోల్లో అధికార బృందం టూర్ చేస్తుంటే ఇటు మోసీపై పరామర్శలతో బిజీ బిజీగా ఉంది బీజేపీ బీజేపీ నేతల పర్యటనలు నిర్వాసితులకు పరామర్శలు 25న బాధితులతో ధర్నా పోటీ సభలతో నల్గొండ నేతలు మూసీపై ఆగని రాజకీయం మూసీ బాధితుల కోసం కమలం దండు కదిలింది మూసీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు బీజేపీ ముఖ్య నేతలు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు ఇవాళ రేపు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు మూసీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మూసీ వ్యవహారాన్ని సీరియస్ గా టేకప్ చేయాలని నిర్ణయించింది పార్టీ రాష్ట్ర నాయకత్వం మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు విషయంలో బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న అపోహలకు తెరదించేలా కలిసి కదలబోతోంది ఈ నెల 25న మూసీ బాధితులతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టబోతోంది కమలం పార్టీ రామంతపూర్ బాలకృష్ణానగర్లో మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించింది ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలోని బీజేపీ బృందం ఇళ్లు కూల్చివేస్తారని భయపడుతున్న నిర్వాసితులకు నేతలు భరోసా ఇచ్చారు బండ్లగూడ జాగీర్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ బృందం పర్యటించింది మొత్తం 9 బీజేపీ బృందాలు 19 మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి ఒక్కో బృందంలో 4 నేతలు ఉండేలా ప్లాన్ చేసుకుంది కమలం పార్టీ డివిజన్ల వారీగా 2 రోజులు బీజేపీ బృందాలు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటనకు ప్లాన్ చేసుకున్నాయి పేద ప్రజలు పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఒక తరం తన జీవితాలను త్యాగం చేస్తే నిర్మాణమైన ఇండ్లు ఇవాళ ఇవి మూసీ నది బఫర్ జోన్లో ఉన్నాయి మూసీ నది ఎఫ్టిఎల్లో ఉందని చెప్పి మార్కింగ్ చేసిపోతే ప్రజలకు కంటి మీద కురుకు లేదు వాళ్ళు ఒకటే ఒక మాట అంటున్నారు ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద విశ్వాసం ఉంటే పోలీసులు లేకుండా మా దగ్గర రమ్మని చెప్పండి మాతో మాట్లాడమని చెప్పండి మా మాటల తర్వాత కూలగొడతా అంటే చూసుకోమని చెప్పండి కానీ ఇట్లా చేస్తా అంటే మాత్రం భరతం పడతామని చెప్పి అలా హెచ్చరిక చేస్తా ఉన్నారు మేము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు మీరు మూసీకి పునర్జీవం పోయారంటే పూర్తిగా సహకరిస్తాం కానీ దానికి చేయాల్సినటువంటి పనులు వేరే ఉన్నాయి మీకు సుందరీకరణ కన్నా ఎక్కువ ఆలోచన మూసీ పరివాహక ప్రాంతంలో ఎంత భూమిని మనం తీసుకొని ప్రైవేట్ వాళ్లకు అప్పగించగలుగుతామన్న ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు కనిపిస్తా ఉన్నది ఇది సుందరీకరణ కాదు ప్రజలని మోసం చేయడం బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో ఏర్పాటైన బృందాలు బాధితులతో మాట్లాడుతున్నాయి బీజేపీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాయి అంబర్పేటలోని మూసీ ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు ఎంపీ రఘునందన్ రావు పేదల పొట్టకొట్టి ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాన్ని బడాబాబులకు అప్పగించాలి అనుకుంటోందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు మూసీ ప్రాజెక్టుని బీజేపీ వ్యతిరేకిస్తోంటే గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టుని ప్రస్తావిస్తోంది కాంగ్రెస్ అక్కడ స్వాగతిస్తూ ఇక్కడ వ్యతిరేకించడమేంటని కమలం పార్టీని నిలదీస్తోంది మరోవైపు మూసీ ప్రాజెక్టుకు ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు నల్గొండ కాంగ్రెస్ నేతలు మూసీ కాలుష్యంతో నల్గొండ నష్టపోతోందంటోన్న అధికార పార్టీ నేతలు మూసీ ప్రాజెక్టుకి మద్దతుగా సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు మేము మూసీని దాటి అవతల పోయేటప్పుడు 72-73 ఆ ప్రాంతంలో శిలిమ తీసుకొని నీళ్ళు దాగిపోయేవాళ్ళం కానీ ఇలా మొత్తం మురికిదైపోయింది ఇలా పశువులు కూడా ఆ నీళ్ళ దిగితే పశువుల బొబ్బలు వస్తూ ఉన్నాయి మనుషుల కాళ్ళ బొబ్బలు వస్తూ ఉన్నాయి చేపలు బతకట్లేదు తర్వాత నా ఆ నీళ్ళు పెట్టి నాట్లేస్తే ఆడపిల్లలకు కూడా చేతిలో బొగ్గలు వస్తూ ఉన్నాయి కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మా తుంగతుర్తి మూసీ పరివాహక ప్రజలు మొత్తం కూడా చాలా హర్షిస్తూ ఉన్నారు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదంటోన్న ప్రభుత్వం విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తోంది ఇప్పటికే తెలంగాణ మంత్రులు అధికారుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది సియోల్ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని అధ్యయనం చేస్తోంది మొన్నటి దాకా బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ పోరాటం మొదలుపెట్టడంతో మూసీ రాజకీయం మరింత వేడెక్కబోతోంది